అసలు ఏంటి కారణాలు? మధ్యాహ్న భోజన పథకం కింద 1834 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. రాగి ముద్దలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి అదేదో ప్రభుత్వం చేసిన కార్యక్రమంలాగా అద్భుతమైన ప్రకటనలు చేసుకున్న తీరా చూస్తే శ్రీ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు సగం నిధులు వాళ్ళ సమకూర్చి ఇచ్చారు, 84 కోట్ల రూపాయలు. అది మీ సొంత పథకం కింద మీరు ఊహించుకుని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేశారు. చిక్కీలు పంపిణీ కార్యక్రమం చేశారు. పౌష్టికాహారం లోపం వలన ఈ మృతులు ఇంత సంఖ్యలో జరిగినాయి. లేదా మీరు ప్రతిరోజు మాట్లాడుకునే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీరు ప్రజలకి సరైన రీతిలో మీరు వైద్య సేవలు అందించలేకపోయారా? లేదా అన్నిటికన్నా భయంకరమైన వార్త, పాఠశాలల్లో కూడా గంజాయి సప్లై జరుగుతోంది, చాలామంది దీనికి అలవాటైపోయి బానిసలైపోయి కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారా? ఈ సర్వేలో ఇంకా రావాల్సిన అంశం పిల్లల కేటగిరీ, మేలా ఫీమేలా, దీని వెనక అసలు కారణాలు ఏంటి? అభివృద్ధి చెందిన జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో ఇబ్బందికర ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంత అత్యధికంగా ఈ సంఖ్య రావడం అనేది పోల్చుకుంటేనే భయం వేస్తోంది. ఎక్కడ జరిగింది ఈ లోపం? మీరు అమ్మ ఒడి కోసం 19,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు ముఖ్యమంత్రి అయినా. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇవ్వలేదు ఆయన, 3 సంవత్సరాలు ఇచ్చాడు. 19,417 కోట్ల రూపాయలు అమ్మ ఒడి కింద ఖర్చు పెట్టాడు. నాడు నేడుకి 16,000 కోట్ల రూపాయలని ప్రకటించారు. మౌలిక సదుపాయాలు లేకనా, టాయిలెట్స్ లేకనా, రక్షత మంచినీటి పథకం ద్వారా మీరు నీళ్ళు అందించలేకనా, ఏంటి కారణాలు ఏంటి? విద్యా దీవెన అన్నారు, వసతి దీవెన అన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము సంక్షేమ హాస్టల్ సందర్శించినప్పుడు అక్కడ ఉన్న వసతులు చూస్తే ఆశ్చర్యం కలిగించింది మాకు. దానికి 14,717 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు ఈయన ముఖ్యమంత్రి అయినాక, విద్యా దీవెనకును వసతి దీవెనకి. మరి ఎక్కడ పోయినాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు? ఎందుకు ఇన్ని మరణాలు జరిగినాయి మన రాష్ట్రంలో మన పిల్లలది? ఎందుకు మీరు బాధ్యత తీసుకోవడం లేదు? ఇంత ప్రధానమైన అంశం, మనందరినీ కదిలించే అంశం, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని ఇది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలం అనేది ఒక కార్యక్రమం ద్వారా మనం తప్పు పట్టాల్సిన అంశం అనేది కాదు, మన అందరి సమస్య ఇది. ఇది ఆరోగ్యపరమైన సమస్యల వలన వీళ్ళు చనిపోయారా? లేకపోతే పాఠశాలలో మీరు కావాలని కొన్ని సంఖ్య తగ్గించడానికి కోసం మీరు ఈ విధంగా సర్వే చేపిస్తున్నారా? అసలు పిల్లలు తప్పిపోయారు, గుర్తించలేకపోయారని మీరు 2,29,000 మందిని మీరు ఎట్లా సంఖ్య తీసుకొచ్చారు? స్కూల్ డ్రాప్అవుట్స్ ఏమో 388,000 మంది. ₹62,754 విద్యార్థులు మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మృతి చెందారంటే మనందరం కూడా కదిలి ముందుకు రావాలి. తల్లిదండ్రుల ఆవేదన, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన రీతిలో వాళ్ళకి ప్రభుత్వం బాధ్యత లేకుండా పరిపాలన చేస్తున్నప్పుడు ఇటువంటి అంశాలే బయటకు వస్తాయి. ఎందుకు మీరు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయలేదు? ఎందుకు మీరు రొటీన్గా హెల్త్ క్యాంప్స్ క్రియేట్ చేసి మీరు స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైతే పౌష్టికాహారం పెంచి, లేదా అక్కడ ఉన్న డాక్టర్స్ని మీరు అప్రమత్తం చేసి ఎందుకు వీళ్ళు మీరు కాపాడుకోలేకపోయారు? ఇంత పెద్ద సంఖ్యలో